నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేపట్టారు. ఆత్మకూరు పట్టణ రూరల్ పరిధిలోని నేషనల్ హైవేకి దగ్గరగా ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో 25 ఎకరాల్లో 456 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ప్రకారం ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇంటి పట్టా అందేలా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం లబ్ధిదారులతో జాతరలా మారిందని, ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారన్నారు. జగనన్న ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఇదంతా ప్రజల ఆశీర్వాదంతో జరుగుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. కొన్ని సంవత్సరాల తరబడి పేద ప్రజలు పట్టాల కోసం ఎదురు చూసిన కలలు ఈరోజు నిజమవుతుంది అని నిజంగానే చాలామంది ఆశ్చర్యపడిపోతున్నారు. నిజంగానే నేను ముఖ్యమంత్రి గారికి మా ఆత్మకూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఇందాక వీడియోలో చెప్పినట్టుగా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు కూడా ఇల్లు పట్టాలు ఉందా లేదా అంటే లేదు అని చెప్పేదానికి ఆయన ఆక్రమ అంటే హీఈస్ నాట్ అక్సెప్టింగ్ దట్ ఆన్సర్. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు అందిస్తామని చెప్పి సర్వే ఆయన పూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే దాదాపు ఈరోజు ఈ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ళు పట్టాలు మేము ఇవ్వబోతున్నాం అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు కలిపి కూడా. ఇది కాకుండా ఇంకా కావాల్సిన అవసరం కూడా ఉంటే దానికి వెళ్ళేదానికి అడుగేసేదానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగానే ఉన్నారు. అంటే MSME పార్క్తో దొందల్లోనే అది పార్క్కి ఉద్యోగాలు కూడా రావడం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళ కళలు కూడా పూర్తవుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను.